వారం రోజులు పనిచేసినా సరైన కూలీ డబ్బులు రావడం లేదంటూ దుద్దెడ గ్రామ ఉపాధి కూలీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు చూపించడంలో పంచాయతీ కార్యదర్శి గతంలో కంటే కొత్త రూల్స్ పెడుతున్నారని వాపోయారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ గ్రామంలో ఉపాధి హామీ కూలీలకు పనికి తగ్గ వేతనం రావడం లేదని రోడ్డుపై గ్రామ పంచాయతీ వద్ద నిరసన చేపట్టారు. పంచాయతీ కార్యదర్శి చక్రపాణి పనులు చేయించడంలో కొత్త రూల్స్ పెడుతున్నారని మండిపడ్డారు. వారం వారం శ్రమకు తగ్గ కూలీ వచ్చేలా చూడాలని సర్పంచ్ ఎంపీటీసీలకు ఫిర్యాదు చేశారు. సర్పంచ్ సర్ది చెప్పడంతో కూలీలు శాంతించారు. పూర్తయినప్పుడు ఎంత వరకు పని అయింది అని వాళ్ళు కొలుచుకొని పేమెంట్ మాకు వేసేది. ఇప్పుడు పని కూడా మాకు సరైన పని లేదు, పని వాళ్ళు చూసుకోవడం లేదు. అప్పుడు చేసిన పనులు తీసుకుపోయేందుకే మాస్టర్ తీసుకుపోయేందుకే ఐదు ఆరుగురు పెట్టారు. ఇప్పుడు ఆ నలుగురు పెట్టుకుంటే మమ్మల్ని వాళ్ళు వచ్చేదాకా కూర్చోవాలి, వాళ్ళు వచ్చేదాకా చేయాలంటే 12 అయిపోతుంది. ఇప్పుడు ఎండాకాలం దినము 12-1 దాకా మేము పని చేసుకుంటుంటే ఎంత రోజుకు 100 రూపాయలు ప్రభుత్వం ఎంత పంపుతుంది, ఎంత ఇస్తాడు? పని చూసుకుంటా పని చేయని వాళ్ళకి అర్థం చేయాలి. పని చూసుకుంటా నువ్వు లేవరు తీసుకొచ్చి పని కరెక్ట్గా చేసిన వాళ్ళకి అయితే ఎక్కడో చేయాలి. ఇవాళ చేసినప్పుడు చేసిన వాళ్ళకు చేసిన తిరగనేస్తారు, చేయని వాళ్ళకి చేయని తిరగనే పడ్డాయి. పంచాయతీ కార్యదర్శి చక్రపాణి మాట్లాడుతూ తాను ప్రభుత్వం నిర్ణయ సమయంలో ఉపాధి హామీ పనులు చేయాలని తెలిపానన్నారు. వారి ఇష్టానుసారంగా పనులకు ఒక్కో సమయంలో హాజరు కావడం సరైంది కాదనడంతో మరికొందరిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కలెక్టర్ కార్యాలయం దగ్గరలో ఉండడం వల్ల రాజీవ్ రహదారిపై పనులు చేస్తున్నప్పుడు కూర్చోవద్దనడంతో మరింతగా ఆగ్రహానికి గురయ్యారని తెలిపారు. ఈ సమస్యపై సర్పంచ్ ఆరపల్లి మహదేవ్ గౌడ్ మాట్లాడుతూ కూలీలకు ముందస్తుగా చేయాల్సిన పనుల సమాచారం అందివ్వాలని పంచాయతీ కార్యదర్శికి సూచించారు. ప్రభుత్వ నిర్ణీత సమయంలో కూలీలు పనులు చేసుకుని ఎండబారిన పడకుండా ఆరోగ్యాలను కాపాడుకోవాలని కోరారు. ఈరోజు దుద్దెడ గ్రామంలో ఉపాధి హామీ కూలీలు రోడ్డుపై బైఠాయించడం జరిగింది. నేను అక్కడ నేను ఇంటి దగ్గర నుంచి వెళ్ళి ఏమైందని తెలుసుకోగా కూలీలు ఏమంటున్నారంటే మాకు సమయాను ప్రకారం మాకు వర్క్ చూపించక టైంకి వచ్చి మీరు ఇక్కడ పోవాలి అక్కడ పోవాలని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. దానికి మా సెక్రటరీ గారిని ఏమైందని చెప్పి తెలుసుకోవడం జరిగింది. తెలుసుకోవడం వల్ల తను ఏమంటుందంటే వాళ్ళు హైవే రోడ్లలో రోడ్డుకు ఇరుపక్కల పని నడుస్తుంది కాబట్టి ఆ పనికి వాళ్ళు సరైన టైంకి రాక వాళ్ళు చెట్ల కింద కూర్చుంటున్నారు, పని సరిగ్గా చేయలేదని చెప్పేసి వాళ్ళ పై అధికారులు వాళ్ళకి అతనిపై ఒత్తిడి తీసుకురావడం జరుగుతుందని నాకు సెక్రటరీ గారు చెప్పడం జరిగింది. వారికి నేను ఏం చెప్పానంటే మా ప్రజలు మా గ్రామ ప్రజలు మీరు మా ప్రభుత్వం కేటాయించిన టైంకు వెళ్ళి సరైన టైంకి పని చేసుకొని మీరు ఎండ కాకముందుకు చల్లపూట పోయి పని చేసుకోవాలని చెప్పేసి వాళ్ళకి చెప్పి మీకు సరైన టైంకు మీకు ఎక్కడికి వెళ్ళాలో మా సెక్రటరీ గారికి చెప్పి మీకు అనుకున్న వేళలకు మీకు పని కేటాయిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాము. గ్రామ ప్రజలకు విజ్ఞప్తి, ప్రభుత్వ నిర్ణయం మేరకు 6:30 నుంచి 11:30 మధ్యన చల్లబూట పనిచేసుకోవాలని కోరడం జరిగింది. దానికని కొంతమంది 9:00-10:00 పనికి రావడం వల్ల కొంతమంది ఆబ్జెక్షన్ కొద్దీ అక్కడ ఉన్న వాళ్ళ మధ్యన లొల్లి కావడం జరుగుతుంది. ఎండబూట పని కూడా అవ్వతలేదు, కావున వాళ్ళని చల్లబూట మాత్రమే పని కావాలని చెప్పడం వల్ల కొంతమంది ఆవేశానికి గురి కావడం జరిగింది. దానికి గాను వాళ్ళు గౌరవ సర్పంచ్ గారు సర్ది చెప్పడం వల్ల మేము చల్లబూటనే పని చేసుకుంటామని చెప్పడం జరిగింది. వాళ్ళ కొలత వాళ్ళు పనిచేసిన విధానం బట్టి దాన్ని బట్టి వాళ్ళకు కొలతల ప్రకారం అమౌంట్ వేయడం జరిగింది. పని చేసుకోవడం వల్ల మన ఆరోగ్యం బాగుపడుతుంది, అదేవిధంగా దుద్దెడ గ్రామ ప్రజల యొక్క ఆస్తి విలువ వాళ్ళ విలువ పెరుగుతుందని వినియోగించుకుంటున్నాను. దయచేసి ప్రభుత్వం నిర్ణయించిన విధానం ప్రకారం చేసుకొని మన గ్రామ పంచాయతీ యొక్క విలువ పెంచాలని.